హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు మార్నింగ్ లేవగానే నీళ్లు తాగుతున్నారా? అయితే అలా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉదయాన్నే నీళ్లు త్రాగడంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. చాలా బాగా మన బాడీ అనేది పనిచేస్తుంది వాటర్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల. ఉదయాన్నే నీళ్లు త్రాగటం వల్ల పెద్ద ప్రేగు శుభ్రపడుతుంది. నిద్ర లేవగానే అర లీటర్ నుంచి లీటర్ వరకు నీటిని తాగటం వల్ల మన శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. దీనివల్ల శరీరంలోని అధిక కొవ్వు మెల్లగా కరగడం మొదలు పెడతాయి. కొవ్వు కరగడం మొదలు పెడుతుంది. పరగడుపున తీసుకునే నీరు శరీరంలో మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉదయాన్నే త్రాగే నీటికి ప్రత్యామ్నాయంగా వేడి నీటిని కనుక తీసుకున్నట్లయితే ఇంకా చాలా గొప్ప ఫలితాలు అనేవి ఉంటాయి. అవునండి, దానిలో కొంచెం నిమ్మరసం, హనీ వేసి మిక్స్ చేసుకొని తాగినట్లయితే మనకి వెయిట్ తగ్గేందుకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే వేడి నీరు త్రాగటం వల్ల పెద్ద ప్రేగులు ఉంటాయి కదండి, అవి శుభ్రపడి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు, గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలు కూడా నివారించబడతాయి. ఉదయాన్నే నీళ్లు తీసుకోవటం వల్ల శరీరంలో అన్ని భాగాలకు అవసరమైన తేమ అందుతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా చర్మం తేమగా ఉంటుంది. ఒకటి మాత్రం నిజం, ఒక యంత్రం పనిచేయటానికి ఇంధనం ఎలాగో మన శరీర వ్యవస్థ సక్రమంగా ఉండడానికి మంచినీరు కూడా గొప్ప ఇంధనమే. మనం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు 4 to 5 liters వాటర్ని అయితే తీసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్ అలా ఉన్నా వాటర్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల దాని నుంచి కూడా మంచి ఉపశమనం అయితే పొందవచ్చు. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నా కూడా వాటర్ని తీసుకోవటం వల్ల అది కూడా మనకి తగ్గిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి వాటర్ని మనం తీసుకోవటం వల్ల. చల్లనీళ్ళ కంటే వేడి నీళ్ళు తీసుకున్నట్లయితే ఇంకా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మనం వెయిట్ అలా తగ్గేందుకు కూడా బాగా యూజ్ అవుతుంది. చాలా అయితే ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.